దయచేసి వీడియో చూస్తున్న మిత్రులందరూ ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మూతు మీద మేషం లేనటువంటి ముదనష్టపోడి దాకా షేరీ దాకా ఈ వీడియోని మీరు అందరు షేర్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం ఓకే నా వాయిస్ వస్తుంది కదా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు మూతు మీద మేసం లేని ముదనష్టపోడు ఒంట్లో లేని సన్నాసుడు చవట దద్దమ్మ పంచ్ ప్రభాకర్ అనే పనికి మాలిన లుచ్చానా కొడుకుని చాలాసార్లు ఈ ఫేస్బుక్ ముఖంగా యూట్యూబ్ ముఖంగా తిట్టడం జరిగింది అయినా ఈ మయాలకలోడికి బుద్ధి జ్ఞానం సిగ్గు శరవన్నాయి లేవండి ఇన్ని చాలాసార్లు నేను తిట్టడం జరిగింది చాలాసార్లు నేను హెచ్చరించడం జరిగింది ఫేస్బుక్లో లైవ్లెట్టి తిట్టాను అదేవిధంగా యూట్యూబ్లో కూడా తిట్టాను ఈ పోరం పోకినా కొడుకుని ఈ లుచ్చానా కొడుకుని చెత్తనా కొడుకుని ఈ పనికి మళ్ళిన సన్నాసి గారిని ఈ మ్యాటర్ లేని ఎదవనే అయినా కానీ ఎదవకే సిగ్గు రావట్లేదు రే పంచ ప్రభాకర్ కబర్దార్ మూతి మీద మేసలేని ముదనష్ట పెదవా నిన్నెరే కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో లేదా నాలుగ సీరేస్తామని చెప్తున్నా ఖచ్చితంగా నాలుగు సీరిదా గడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఇంకొకసారి నోరు చేరితేనే ఈ పంచ ప్రభాకర్ గడికి స్ట్రైట్గా చెప్తున్నా బేపనోడు చేపలు అమ్మకూడదు కొలు తాగినోడు కొల్లు అమ్మకూడదు ఒంట్లో మేటర్ లేని నీలాంటి పోరం పోకులుచ్చా నా కొడుకు మొగతనం గురించి మాట్లాడకూడదు రే ముదపు నా కొడక సన్నాసు అర్థమవుతుందా మొగతనం అంటే ఇట్లా మేసం తిప్పి ఉండాలా ఒంట్లో రోసం లేని ఎదవా సవట దద్దమ్మ ఎన్నిసార్లు తింటా నీకు సిగ్గు లేదా ఎన్నిసార్లు తిట్టాలని చెప్తున్నా ఎన్నిసార్లు మా చే తిట్టించుకుంటారా గుడిసెడ్ ఎదవని చెప్పి అడుగుతున్నా నిన్ను తిట్టాలంటే మాకే సిగ్గేస్తున్నారా పనికిమాలోడా ఎన్నిసార్లు తిట్టించుకుంటావు అంట దొడ్డుకోళ్ళు ఎదవని సరిగ్గా మూడు అడిగలేడు రాదా మొదలు నష్ట పెదవా దొడ్డుకోళ్ళు వేసుకుని క్వాలిటీ క్వాలిటు ఏ క్వాలిటీ అవుతుందో కూడా తెలీదు నువ్వు మరలా మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మా అనుకో నోరు అదుపులో పెట్టుకో ఓ పార్టీ పేరు చెప్పుకుని మాట్లాడేవాడివి తన్ని తరిమేశారు నీలాంటి ముదనష్టం ఎదవలో ఒంట్లో మ్యాటర్ లేని ఎదవలో మొగతనం లేని సన్నాసులు దద్దమ్మలు మా పార్టీలో ఉండకూడదని వాళ్ళ తన్ని తరిమేసి నా మీకు నా పనికి మళ్ళీ పంచ ప్రభాకర్ అనే లుచ్చా నా కొడుక్కి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది అది చూసేకైనా సిగ్గు సరలేదంట్రా సన్నాసం అయ్యాలా ఎవడైనా అయితే ఏ సీమ్స్లోనూ నీరేసుకుని పదంతస్తులు మేడీకి దూకు చచ్చిపోతాడు నిజంగా నువ్వు మనిషి కాదే మనిషికి అయితే పుట్టలేదు నువ్వు ఏ జంతువుకో పుట్టి ఉంటావు నాకైతే అనిపిస్తుంది ఏ ఫారెస్ట్లోనో ఏ పంది కొడుపును ఏ కుక్క మూతడితే నువ్వు పుట్టినట్టు నా మూత వంకర నా పడక ఆ మూతే మందిగా వంకరగా పడ్డది నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కబర్దార్ రోజులు మారిపోయాయి నువ్వంటే పడి లేడు ఇక్కడ దొరికితే నా కొడక గుర్తు పెట్టుకో చెప్తున్న పైన కింద సీరయ్య పోతే అడుగు సీరే ఉప్పు పాత్ర పెట్టేస్తాం ఏం పెడతాం ఉప్పు పాత్రే నీకు మై ఎలకలేదవని ఏదో మొగడు అనుకుంటున్నావా మొగతనం లేని ఎదవా మొగతనం లేదని మొత్తం అంతా మీడియా సాక్షిగా కూసాడు శివాజీ శివాజీగాడు అయినా సిగ్గు లేకుండా ఎలా అని వప్పు నీ బతుకుచ్చాడా రోడ్ల మీద ఆ మూత మీద నాకు మేస మొక్కలు ఏమి పెంచుకోరు బాబు మేసమైన ఉంటే బాండు ఆ మేస అయితే మగొడుకైతే మేసమవుతుంది నీళ్ళంటే ఆడింగోడికి అరగుండోడికి కొజ్జోడికి పిచ్చ పులకన కొడుకులకి మేసం రాదు ఎందుకంటే నువ్వు మొగడు కాదు కాబట్టి నీకు మొగతనం లేదు కాబట్టి పంచ పంచప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నీకే చెప్పింది కబడ్దార్ బిడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మరొకసారి నోరు జారితే నాలిక తెగ్గొస్తాయని చెప్పి కోనసీమ బాబి నాయుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇంకొకసారి గనక నోరు జారితే దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా ప్రభాకర్ రెడ్డి స్ట్రైట్ గా చెప్తున్నా ఎందుకంటే నీకు అడ్రస్ ప్రూఫ్ లేదు ఒక పార్టీకి సంబంధించిన కాదు ఎందుకంటే ఆ పార్టీలో తన్ని తరిమేసిన వేసిన లుచ్చాగాడువు నువ్వు నువ్వు రోడ్డు మీద తిరిగే ఒక పనికి మాలిన సీమ పంది లాంటి అరపంది అది కూడా అరపందే సగం గడువే నువ్వు లేని ఎదవా నిన్ను తిట్టాలంటే నాకే సిగ్గి ఎత్తందా సన్నసు ఎన్ని తిట్టాల నిన్న సవట మొత్తం మా ఊళ్ళు తిడతానే ఉంటున్నారు అయినా కానీ సిగ్గుసారి లేకుండా దులుపుని తిరిగి వస్తున్నావు నువ్వు మగడు సారీ మొగతనం లేను నువ్వు మగడు వలైతాయ హ నీకు అసలు మొగతనం లేదు మగడువైతే కాదు మ్యాటర్ లేని మరగుజ్జు చదవవు నువ్వు దొడ్డు చదవా చాలా కామెడీగా ఉంటుందా హా దొడ్డుకోళ్ళుడా నువ్వు ఇంతకీ కార్లోనే స్టీరింగ్ ఇలా ఇలా తిప్పుతా ఉంటా అబ్బో నువ్వు పెద్ద డ్రైవర్ ఏమో స్టీరింగ్ తెగ తిప్పేత్తావు అనుకున్నాను ఎందుకని స్టీరింగ్ తిప్పడం రాదా మ్యాటర్ లేదు తోడలేవు బండి ఏదో ఇలా ఊపడం తప్ప నిజంగా నీ దగ్గర అంత మ్యాటర్ ఉంటాయా రే సవాల్ని విసురుతున్నాను నీకా అరే ప్రభాకర్ రెడ్డి నువ్వు నిజంగా మగోడు అయితే మొగతానం ఉంటే లేదు అందరికీ తెలుసు కానీ ఉందని నిరూపించుకోవడానికి నీకు ఛాన్స్ ఎత్తునరా సవాల్ ఇదే కోనసీమ బాబినాయిడ్ సవాల్ నువ్వు నిజంగా మగొడువని నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నా ఏంటంటే ఒక్క పద అడుగు లే స్ట్రైట్గా నడుచుకుంటా పదడుగులే లేదా కొంచెం దూరం ఒక వంద మీటర్ పరిగెట్రా నువ్వు ఎంత మగొడువో చూద్దామా వంద మీటర్ పరిగెట్టు ఇది నా సవాల్ వంద మీటర్లో ఎక్కువద్దు వంద మీటర్ పరిగెట్టు లేదా ఒక్క పది అడుగులు స్ట్రైట్గా స్ట్రైట్గా పది అడుగులేరు దొడ్డు దొడ్డుకోర ఎదవా ఆ కారులో పెట్టుకుని కూర్చోవడం తప్ప పొడిసేదో ఉండదు పీకేదో ఉండదు నోరు మూసుకుని సార్ నుంచి కూర్చో అర్థమైందా అంతేగాని నోరు అంత కదా ఏది పడితే మాట్లాడుతుంటే మాత్రం బిడ్డ కబర్దార్ ఎక్కడో ఉన్నావు ఎవడేం చేస్తాడు అనుకున్నామో రావా అడిగి పెట్టవా తిరిగి వెళ్తాను అనుకుంటున్నావా జరగని పని అది వెళ్ళవు ఎల్లనివ్వం అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను కబర్దార్ పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా అందరం అంటే జన సైనికులు జనసేన కార్యకర్తలు అందరం ఆరాధ్య దైవంగా కూల్చేటటువంటి దేవుడు మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కోసం అతని వ్యక్తిత్వం కోసం మాట్లాడే ముందు నూరు అదుపులో పెట్టుకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాను మరొకసారి చెప్తున్నా నీకు జీలో దొమ్ముంటే సవాల్ ఇసురుతున్న పది నడు లేదా ఒక వంద మీటర్లు పరిగెట్టి వీడియో పెట్టు అర్థమవుతుందా రాష్ట్రం అప్పులు పోలైపోయి ఇంత దారుణంగా ఉంటే రోజు రోజుకి దాడులు పెరిగిపోతుంటే దళితుల మీద నువ్వు మాట్లాడవు అయి నీ కొంటికే కనిపించవు కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి దానికి మాట్లాడటానికి మాత్రం నీ నోరు లేస్తదే ఈ పోరంబోకి ఎదవా మళ్ళీ దళితులు కూడా దూషించడం జరిగిందండి ఈ లుచ్చా నా కొడుకు ఈ పోరం బోకు నా కొడుకు నా దళిత సోదరులు కూడా ఈ లుచ్చా పోరం బుక్ నా కొడుకు దూషించడం జరిగింది ఆ రోజు కూడా నేను లైవ్ పెట్టి మాట్లాడా ఈ పోరంబోకు నా కొడుకు మరొకసారి తెలియజేస్తున్నా నువ్వు నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది ఎక్కడ ఉన్నా కదా అనుకుంటున్నావేమో ఖచ్చితంగా స్వదేశానికి తిరిగి వస్తావు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళవని చెప్తున్నా మరొకసారి తెలియజేస్తున్నా నోరు అదుపులో పెట్టుకో దేవరి గురించి మాట్లాడే ముందైనా నువ్వెంత నీ బ్రతికెంత తప్పు మర గుజ్జు ఎదవా దొడ్డుకోళ్ళు ఎదవా చవట దద్దమ్మ ప్రభాకర్ రెడ్డి కబర్దార్ మొగతనం లేని ఎదవవా ఇప్పటికైనా మారు మారి మనిషిలో బ్రతుకు అంతేగాని శివుడి గేదెల గొడ్డి గేదెల బతకర పోరంబోకు లుచ్చా ఎదవా కబర్దార్ మరొకసారి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ కొట్టి తీరుతాం మీ మాటను బట్టి మా మాట ఉంటుంది మీరు చేసే యాసాన్ని బట్టి ఉండే నడవడికి ఉంటుంది మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం నీ అమ్మ అంటే ఇలా చెంప చూపించి వెళ్ళే రకమైతే మేము కాదు చెంపలు రెండు పగల దెబ్బతామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా కబర్దార్ ప్రభాకర్ రెడ్డి కబర్దార్ మొగతనం లేని ఎద్దవ సన్నాసి జాగ్రత్త ఇంకొకసారి మా దళిత సోదరుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం బిడ్డ తోళ్ళు దిగతేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ వీడియో చేరేదాకా షేర్లు చేయండి సెలవు తీసుకుంటున్నా భారత్ మతాకి జై జై జనసేన జై భీమ్ జై హింద్